నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. ములుగు.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు. ఈ నెల 30వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి, సూర్యమానాన్ని అనుసరించి, మీ జన్మ నక్షత్రాలను నామనక్షత్రాలను అనుసరించి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈరోజు రాశి ఫలితాలు తెలియజేస్తాను. ఇక రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఎక్కువగా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకి అంతో ఎంతో సహాయం చేయగలుగుతారు. వాళ్ళ సంతోషాన్ని కూడా మీరు చూడగలుగుతారు. సంతానపరమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. అదే కోణంలో విదేశాల్లో వెళ్ళి చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి. విదేశాల్లో ఇప్పటికే ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. మానసిక సంతోషం కలుగుతుంది. దూర ప్రాంతాల్లో చదువుకోవాలని, ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలని చెప్పని ఆశించే వాళ్ళకి మంచి అవకాశాలు ఖర్చు వస్తాయి. అందులో ఏమీ కూడాను ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి కోణంలోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ, జాగ్రత్తగా మాట్లాడుతూ, మీ తెలివితేటలను ప్రదర్శిస్తూ వచ్చిన అవకాశాలని చక్కగా మీరు సద్వినియోగపరచుకోగలుగుతారు. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని నిలబెట్టుకోవడానికి ఎన్నో విధాలుగా కృషి చేస్తారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాజకీయపరమైన ఒక పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలిగే కొన్ని సంఘటనలు ఈ వారం జరుగుతాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చాలా బాగుంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్ని చక్కగా చేసుకోగలుగుతారు. అందులో ఏ రకమైన ఇబ్బంది లేదు. మనస్సంతోషం కలుగుతుంది. స్థిరచరాస్తులు వృద్ధి చెందుతాయి. వాటి విలువ పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో మీకు విజయం సంప్రాప్తిస్తుంది. అన్నదమ్ముల మధ్య, సహోదర సహోదరి వర్గం మధ్య ఉన్నటువంటి ఎడబాట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఒక కొలిక్కి తీసుకొచ్చి రాజీ చేసి వాళ్ళకు అవసరమైన సహాయాన్ని మీరు చేయగలుగుతారు. మీరే పిల్లలుగా ఉండి అన్ని విషయాల్ని సమర్థించుకుంటూ వస్తారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు విద్య, సాంస్కృతిక కళారంగాల్లో బాగా రాణిస్తారు. పబ్లిక్ రిలేషన్స్ ఎక్కువగా ఉండే విధంగా మీ యొక్క కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవిని పూజించుకోవటం చాలా మంచిది. అష్టమూలిక తైలంతో, లక్ష్మీ తామర ఒత్తులతో, అరటినార ఒత్తులతో దీపారాధన చేయటం చాలా మంచిది. సుమంగళి పసుపుతోటి అమ్మవారికి అభిషేకం చేస్తే సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. కారణం ఏమిటంటే ఈ సుమంగళి పసుపులో ఈ తెల్ల ఈశ్వరి వేరు అనేటువంటిది, దాని పొడి కలుస్తుంది. అది దేవతావృక్షం కాబట్టి ఆ రకమైనటువంటి మంచి ఫలితం సంప్రాప్తిస్తుంది. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి, ఆరావళి కుంకుమతోటి, లక్ష్మీ చందనంతోటి, సిద్ధగంధంతోటి అమ్మవారికి పూజా కార్యక్రమాలు చేయటం, అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అందులో ఎలాంటి సందేహం లేదు. పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసాన్ని చక్కగా వినియోగించుకొని వ్రతాలు, నోములు అన్నీ కూడా
మీ చేతులైనటువంటి పరిధిలో చేసుకొని మీ కుటుంబ అభివృద్ధికి మీ అభివృద్ధికి మీరే బాటలు వేయగలిగిన శక్తి కలిగి ఉంటారు. కనుక ఈ కార్యక్రమాలు చేయటం అనేది శక్తి మేరకు చేయగలటం అనేది చెప్పదగినటువంటి సూచన. కొంతమంది శక్తి ఉన్నవాళ్ళు ఉంటారు, కొంతమంది శక్తి లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళ వాళ్ళ శక్త్యానుసారం భక్త్యానుసారం మీరు కార్యక్రమాలు నిర్వహించడం అనేది చాలా మంచిది. అదేవిధంగా ఈ శ్రావణ మాసంలో వనదుర్గామ్మదేవి మంత్రాన్ని పఠించడం, వనదుర్గామ్మదేవి హోమాన్ని చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఓం మహాలక్ష్మీ నమః అనేటువంటి మంత్రాన్ని 11 సార్లు జపించి బయటికి వెళ్ళటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.